నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవడం ఖాయమైంది. టీడీపీ అండ్ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి కమలనాథులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే టికెట్లపై స్పష్టత రాలేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే అంశంపై అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. శనివారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఎమ్మెల్యే సీట్లపై పట్టు విడుపు ధోరణిలో ఉన్న ఎంపీ స్థానాలపై మాత్రం గట్టిగా నిలబడుతోంది. దీంతో టీడీపీ దిగిరాక తప్పలేదు. జనసేనకు ఇచ్చే సీట్లను తగ్గించి బీజేపీ అడిగిన స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేనకు 3 ఎంపీ స్థానాలు, బీజేపీకి 5 నుంచి 6 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకు ఓకే అయినా ఏ స్థానాలు ఇవ్వాలనే విషయంలో మళ్లీ సందిగ్ధత నెలకొంది. శనివారం స్థానాలపైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన త్యాగానికి సిద్ధమైంది. తమకు ఇచ్చిన స్థానాలను వదులుకోవడానికి అంగీకరించింది. బీజేపీ కూటమిలో ఉంటే ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని జనసేన భావిస్తోంది. అందుకే బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అండ్ జనసేన కాంప్రమైజ్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ప్రభుత్వం సాఫీగా సాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్ర ప్రాజెక్టులతో పాటు ఇప్పటి వరకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఆదాయం సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంతో సమైక్యతగా ఉండడమే మంచిదని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడానికి కూడా కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరమని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో బీజేపీతో కయ్యం పెట్టుకుంటే నష్టం జరుగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే బీజేపీ డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పొత్తు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.